ఇంటర్మీడియట్ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. విద్యాశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్మీడియట్ విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. కరీంనగర్ కలెక్టరేట్ ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కటక మృత్యుంజయంతో పాటు నాయకులు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఒంటెల రత్నాకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యంతో దాదాపు విద్యార్థులు 20 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కటక మృత్యుంజయమన్నారు. గతంలో విఫలమైన కంపెనీకి మరోసారి ఇంటర్ ఫలితాలు ఎలా అప్పగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో మంత్రి పదవి నుండి రాజయ్యను బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జగదీష్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థులందరికీ రీవాల్యుయేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దుర్ఘటన అంతా ఇంత కాదు, దాదాపు ఇప్పటికే విద్యార్థులు 20 మంది ప్రాణదానం చేయడం జరిగింది, ప్రాణాలు కోల్పోయినారు. మరి అదేవిధంగా లక్షలాది మంది ఇంకా రోడ్లపై మా గతేమవుతుందనేటువంటి పరిశీలనలో ఉన్నారు. ఇవాళ ఈ కారణం, ఈ మొత్తం జరిగినటువంటి వైపర్యానికి కారణమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా ఈరోజు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా